వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ములుగు జిల్లా బోగత జలపాతం కనువిందు చేస్తోంది. జలపాతం నుంచి జాలువారి నీటిని చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. దీంతో బోగత జలపాతం దగ్గర సందడి నెలకొంది. జలపాతం దగ్గర తాజా పరిస్థితిని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. బోగత జలపాతం ప్రస్తుతం మనం వాజేడులో ఉన్నటువంటి బోగత జలపాతం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వరద పర్వాలు దొక్కుతుంది. ఉగ్రరూపంతో ఈ జలపాతం కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి జలకలతోటి సంతరించుకుంది. భారీ ఎత్తున వస్తున్నటువంటి వరద నీటితోటి ఈ జలపాతం అంతా కూడా కనువిందు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం, 4-5 రోజులుగా వర్షాల ప్రభావం, పైనుంచి వస్తున్నటువంటి వాటరు, ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఏర్పడిన ఈ జలపాతం వద్ద నీళ్లు పర్వాలు దొక్కుతున్నాయి. ఇక్కడ అందాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. హైదరాబాద్ అటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వీకెండ్స్ వస్తే చాలు ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతోటి కన్విన్స్ చేస్తున్నటువంటి ఈ అందాలను తొలగించేందుకు వస్తుంటారు. ప్రస్తుతం బోగత జలపాతం వద్ద భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో వాటి అందాలను చూడొచ్చు. వీటిని తెలంగాణ నయాగారగా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి జలపాతం చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇది అంతా అందాలు కనువిందు చేస్తుంటాయి. ఇది మొత్తం ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంగా చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సంబంధించి చూస్తే అంటే 2 రోజుల క్రితం భారీగా వచ్చినటువంటి ఉగ్రరూపం దాచినటువంటి వాజేడు సంబంధించినటువంటి బోగత జలపాతం వాటర్ ఫాల్స్ తోటి ఇక్కడ పర్యాటకులు లోపలికి రాకుండా రక్షణగా ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ కావచ్చు అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దీంతో వచ్చే పర్యాటకులకు మాత్రం లోపలి వరకు రానివ్వడం లేదు, వాటర్లోకి అసలే దిగనివ్వడం లేదు. దీంతో కొంత పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందాలను చూడొచ్చు. ఉగ్రరూపం దాల్చినటువంటి బోగత జలపాతాన్ని అందాలను మనం వీక్షించవచ్చు. కొండల్లోంచి వస్తున్నటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి వాటర్ ఫాల్ ఇక్కడ 7 పొడుగునా ఇక్కడ వాటర్ ఇదే విధంగా ఉంటుంది. అయితే ఈ జూన్ తర్వాత నుంచి అంటే జూలై, ఆగస్టు, నవంబర్ వరకు, డిసెంబర్ వరకు కూడా ఈ వాటర్ ఫాల్స్ ఎక్కువగా వాటర్తో నిండిపోయి ఉంటుంది. ఈ అందాలను చిలికించేందుకు చాలా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పర్యాటకులు ఉంటారు. అయితే వాటర్ ఫాల్స్ కు సంబంధించిన దగ్గర ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఎక్కువ ఫ్లో వాటర్ వస్తుంది. దీంతో పర్యాటకులను దగ్గరికి రానివ్వడం లేదు. ప్రస్తుతం మనతోటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది నయాగారగా పిలుచుకునే బోగత జలపాతం? ఇక్కడికి చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ ఫ్లో. అవునండి, గత 7 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మేము పర్యాటకులకు విజ్ఞప్తి చేశాము, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాము, దానికి ఒక కంచా ఏర్పాటు చేశాము. అయితే ఈ వరదలకి వర్షాల దాటికి ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా భారీ వరద రావడంతో ఆ ఫెన్సింగ్ కూడా జారిపోయింది. దాని మూలంగా చుట్టూ ముళ్ళ కంచె వేసేసి అధికారుల సూచనల మేరకు వాటర్లో దిగనేయకుండా మొత్తం రిస్క్ తీసుకుని మేము పర్యవేక్షణలో చూస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి వీకెండ్ అంటే వీకెండ్ టైంలో ఇప్పుడు ఇవాళ ఆదివారం జనరల్ గా ఎట్లా ఉంటుంది, ఈసారి ఎట్లా ఉంది? ప్రతి సండే ఫుల్ గా భారీ జనం వస్తారండి. వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయి, చూడు కూడా ఇంట్లో చాలా ఎక్కువగా ఉంది కదా, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకు? మేము మాకు 25 మంది ప్రొడక్షన్ ఫోర్స్ ఉన్నారు. తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ ఒక 10 మంది ఉంటారు, రెస్క్యూ టీమ్ ఒక 5 మంది ఉంటారు, మొత్తం ఒక 30-40 మంది ఇక్కడ ఎప్పుడు నిరంతరం సాయంత్రం వరకు పర్యాటకులు మళ్ళీ సాయంత్రం వాళ్ళ వెహికల్ వాళ్ళు వెళ్లేంత వరకు వాళ్ళని పర్యవేక్షిస్తూ చూస్తూ ఉంటాము. ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగనీయం, మంచి జాగ్రత్తగా ఇబ్బంది రాకోకుండా నీటిలో దిగనీయకుండా ప్రస్తుతానికైతే ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సహజ అందాలను చూడాలి, ఈ వాటర్ ఫాల్స్ అందాల్లో మైమరిచిపోవాలి, తమ కష్టాలు మర్చిపోవాలని చాలా సుదీర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అలాంటి పర్యాటకులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్తారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సూచనలు చెప్తారు? ఇదివరకు అయితే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ చక్కగా ఈత కొడుతూ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితుల్లో వరద కారణంగా వాళ్ళని దానిలోనికి వెళ్ళనీయట్లేదు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసి చెప్పాము, మేము ఫ్లెక్సీలు కూడా బయట పెట్టాము. వరదల కారణంగా కొద్ది రోజులుగా ఈ స్విమ్మింగ్ పూల్లోకి ఈత కొలంలోకి అనుమతి లేదని చెప్పేసి పోలీస్ శాఖ, ఫారెస్ట్ శాఖ అందరం కలిసి చేస్తున్నామండి. ఓకే అండి. ఇది ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తుంది, ఇక్కడ నయాగారగా పిలుచుకునే జలపాతం దగ్గర ఉధృతంగా ఉంది. ఎదుగు ప్రాంతంలో కూస్తున్నటువంటి వరద నీరు కావచ్చు, 3-4 రోజులుగా వర్షాలు ఎక్కువగా ఉండడం దీంతో ఎక్కువ వరద నీరు వచ్చి చేరుతుంది. బోగత జలపాతం దగ్గర ఉగ్రరూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో వాటర్ ఫాల్స్ చాలా తక్కువ సమయాల్లో ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ స్థాయిలో ఉగ్రరూపం దాల్చే విధంగా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. ఈ స్థాయి ఇంత భారీ ఎత్తున వాటర్ వస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో అయితే వాటర్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కల్పించారు. గతంతో పోలిస్తే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం కాడేజ్ కు సంబంధించిన వ్యూ పాయింట్స్ ప్రత్యేకంగా ఇట్లాంటివి చూడొచ్చు. మనం పైన చూస్తున్నటువంటి వ్యూ పాయింట్స్ వుడ్ తోటి సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని వుడ్స్ వ్యూ పాయింట్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చూస్తే కొండలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాతావరణం, ఈ చల్లని వాతావరణం కావచ్చు, వీటన్నిటిని చూసే విధంగా వీటన్నింటిని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే ఇక్కడికి వస్తున్న పర్యాటకులకు ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉండడం, ఈ రోజు మాత్రమే వర్షం తక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ నిన్నటి వరకు చూస్తే భారీ వర్షాలే కురిశాయి, దీంతో ఇక్కడికి రావాలి వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా రెండు ముందస్తు జాగ్రత్తలుగా ఎలాంటి ప్రమాదాలు కావచ్చు వీటన్నింటినీ కూడా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు కూడా చాలా వరకు తీసుకున్నారు. వచ్చే పర్యాటకులకు సంబంధించి కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బోగదా జలపాతం దగ్గర వాటర్ ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చుట్టూ కేవలం ఆ అందాలను, వాటర్ ఫాల్స్ కు సంబంధించినటువంటి అందాలను మాత్రమే చూసి వెళ్లాల్సి ఉంటుంది. వాటర్ లోకి దిగడానికి అనుమతులు లేవు. కొంత ఎందుకంటే మొన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు, అంటే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి దాని చుట్టుపక్కల కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా లోపలికి వస్తే అక్కడ మాత్రమే స్విమ్మింగ్ చేసుకుని ఆ అందాలను చూసుకుని వెళ్లడానికి. కానీ ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ఉండేస్తూ ఆ ఫెన్సింగ్ కూడా మొన్నటి వర్షాలకు వరదకు ఎక్కువగా కొట్టుకపోవడం, రక్షణ లేకపోవడంతో ప్రస్తుతం ఎవరిని పర్యాటకులను అనుమతిస్తలేదు. చూసారుగా ఇది ప్రస్తుతం బోగదా జలపాతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని వాజేడు బోగదా జలపాతం దగ్గర నుంచి.